ఈ విషయంలో మనం అంతగా ఆవేదన చెంది తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నాన్న. నేను ప్రజలను చాలామందిని చూసినప్పుడు, దర్శించినప్పుడు, సమాజంలో నేను అక్కడక్కడ నేను పర్యటిస్తున్నప్పుడు నాకు నిజంగా ఒక ఆశాపూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇంత నిరాశాపూరిత వాతావరణంలో కూడా ఒక ఆశాకిరణం, అదేంటంటే ప్రపంచం ఎంత దుర్మార్గంలో ప్రవర్తిస్తున్నా తెలుసు తెలియకో సన్మార్గానికే దాసోహం అంటుందనే తెలుస్తోంది మనకి. ఇది నిజంగా కాచి వడపోసినటువంటి పరమసత్యంరా. దేశంలో చెడు ఎంతగా విజృంభిస్తున్నా మంచి యొక్క అవసరం కూడా మనిషి యొక్క మనసులో మెదులుతూనే ఉంటుంది. అది లేకపోతే గొప్ప గొప్ప మహానుభావుల యొక్క ప్రవచనాలు వింటూ స్పందించి వాళ్ళు పెట్టే కామెంట్స్ చూస్తుంటే నీకు అర్థం కావడంలా మంచినే కోరుకుంటున్నారని, కాకపోతే సామాజిక పరిస్థితి స్థితిగతుల వల్ల కొంత వాళ్ళు కూడా దానికి అనుకూలంగా మార్చుకోకపోతే బ్రతకలేమో అనేటటువంటి ఒక భయం చేత ఉంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి మనిషి మంచిగానే బ్రతకాలనుకుంటాడు, కానీ మంచిగా బ్రతకాలనుకుంటున్న వాడికి మరి కలి యొక్క ప్రభావం అను మరొక ప్రభావం అను ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి ఈ దీనిలో వస్తున్నటువంటి అనేక సంస్కృతులు దేశాల వారికి సంసర్గం చెందడం వలనో ఏమిటో కానీ కొన్ని మార్పులు సహజంగానే వస్తున్నాయి. అందుకని ఎంతటి దుర్మార్గుడైనా సన్మార్గానికి ఎప్పటికైనా తల ఉంచుతాడు. సౌశీల్యం, సౌజన్యం, సౌమనస్యం ఇవి అవలక్షణాలుగా తయారయ్యాయే అయ్యే ఇలా బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళని ఎవరు గుర్తించడం లేదే అనేటువంటి బాధ నిజంగా ఈ శీలవంతులకి కొంచెం బాధ అనిపిస్తుంది. నిజంగానే కదా, మరి ఎవరి పని వాడు చేయడానికి ముడుపులు ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? అంటే ప్రతి ఒక్కడు కూడా అడుగులేని సంచిగా తయారైపోయాడు. ఆ అడుగులేని సంచిని నింపడానికి ఏం చేస్తున్నాడు వీడు? అహోరాత్రాలు శ్రమ పడుతున్నాడు. అంటే అసంభవాన్ని సంభవంగాను, అక్రమాన్ని సక్రమంగాను, అయోగ్యతను యోగ్యతగాను మార్చగల శక్తి ఒక డబ్బుకి ఏర్పడిందిరా. ఇవాళ డాక్టరేట్లు కూడా కొనుక్కుంటున్నారు డబ్బులు ఇచ్చి. అంటే అయోగ్యతను యోగ్యతగా మార్చుకోవడానికి కూడా డబ్బుని వినియోగించి కొనుక్కుంటున్నాడు. ఈవెన్ పెద్ద పెద్ద ఈ మధ్యకాలంలో వింటున్నాం అవార్డులతో సహా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారని. అక్రమాన్ని సక్రమంగా మార్చేస్తున్నాడు, అసంభవాన్ని సంభవంగా కూడా మార్చేస్తున్నాడు. కానీ కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు వంశీ. తప్పకుండా నేచర్ అనేది ఒకటి ఉన్నది, అది ఎప్పటికైనా ముట్టికాయలు వేసి కూర్చోబెడుతుంది నాన్న, అది తప్పదు నాన్న. కాలానికి ఎవ్వరూ అతీతులం కాదు, ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవ్వరూ అతీతులం కాదు, త్రిమూర్తులే చెప్పేశారు ఆ విషయాన్ని, మేమే అతీతులం కాదని. అందుకని ఇంత నిరాశలో కూడా నాకు ఒక ఆశాకిరణం కనపడుతోంది నాన్న. మనం అనుకుంటున్నట్టుగా ఇంకా మానవత్వం ఏం చచ్చిపోలేదు, ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలని, వాళ్ళు ఎక్స్పోజ్ కావాలని కనపడరు, అంతే. అర్థమైందా? నమస్కారం. వర్షం వస్తూ ఉంటే నీళ్లు దోసిట్టితో ఒడిసి పట్టుకున్నట్టుగా, అమ్మమ్మ నువ్వు చెప్తున్నటువంటి ప్రతి మాటని నేను ఒడిసి పట్టుకుంటున్నాను, అది అందరికీ వినిపించాలనే తహతహతో ఈ సత్యపథం ద్వారా అందరికీ వినిపించాలనుకుంటున్నాను అని ఉత్సాహపడుతున్నాడు. అతని ఉత్సాహానికి మీ ప్రోత్సాహం కూడా లభిస్తే ఇంకా బాగుంటుంది కదా. చిన్న పని, ఇష్టమైతే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, బెల్ మోగించడం, ఒక్క గోటితో చేసే పని. ప్రోత్సహించండి, ఆశీర్వదించండి.